కరీంనగర్ జిల్లా వీణవంక మండలానికి తొలిసారిగా వచ్చిన బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మండల కేంద్రంలోని మినీ మేడారం శ్రీ సమ్మక్క సారళమ్మ జాతరలో వనదేవతలను దర్శించుకున్న మంత్రి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షతో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజాపాలన ఏర్పడ్డదని అన్నారు. ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితో పలికారు. ప్రభుత్వం కూలిపోతుందని ఒకరు, కూలగొడతా అని మరొకరు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ ప్రజలకు ఏం చేశారో గుండె మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. నిరుద్యోగ భృతి, దళిత ముఖ్యమంత్రి, దళిత బంధు లాంటివి బీఆర్ఎస్ను వేలెత్తి చూపుతున్నామని, తెలంగాణలో ప్రశ్నించే గొంతును నులిమే ప్రయత్నం చేసిందన్నారు. ప్రతిపక్షాలు సైతం ప్రజా సమస్యలపై రీప్రజెంటేషన్ ఇవ్వచ్చని, సాధారణంగా స్వీకరిస్తామని చెప్పారు. మంత్రితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓడితెల ప్రణవ్, పత్తి కృష్ణారెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలువురు పాల్గొన్నారు. వీణవంక మండల కేంద్రంలో ఉన్నటువంటి అమ్మవార్ల దర్శనం చేసుకున్నాం. ఆ తల్లుల ఆశీర్వచనం అందరి మీద ఉండాలి. రాబోయే కాలం లోపల సమృద్ధిగా వర్షాలు పడి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, తద్వారా మొత్తం వ్యవస్థ అంతా కూడా బాగుండాలని అమ్మవార్లు ప్రార్థించడం, అదేవిధంగా అమ్మవార్ల ఆశీర్వచనంతో, ప్రజల ఆశీర్వచనంతో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా ఏ సమ్మక్క సారక నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిరో ఆ విధంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజల పాలన ఏర్పడ్డది. ఈ ప్రజా పాలన మీద, ప్రజల పరిపాలన మీద కొంతమంది 70 రోజులు కాకముందే ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిక చేస్తా ఉన్నారు. మేము 5 సంవత్సరాల పాటు ప్రజలు ఆ అమ్మవారి ఆశీర్వచనంతో, ప్రజల ఆశీర్వచనంతో, ప్రజల భాగస్వామ్యంతో పరిపాలిస్తాం. ప్రభుత్వం కూలిపోతుందనకూడదు, కూలగొడతాం అనకూడదు, ఏది పడితే అది నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎవడైనా సరే వాళ్ళు ఒక్కసారి ఆయా ప్రభుత్వాలు 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణకు చేసింది ఎందుకు ఒక్కసారి గుండె మీద చేసుకుని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మమ్మల్ని ప్రశ్నించే ముందు మీ ఇచ్చిన హామీలు 3016 రూపాయల నిరుద్యోగ భృతి కావచ్చు, దళిత ముఖ్యమంత్రిని పెట్టుకుంటే డబుల్ బెడ్రూమ్ లాంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రతి కార్యక్రమమును మిమ్మల్ని వేలెత్తి చూపెడతా ఉన్నారు ప్రజలు. వాటన్నిటికంటే ఎక్కువగా నియంతృత్వంతో, స్వేచ్ఛ లేకుండా, ప్రశ్నించే గొంతు లేకుండా బతికేటువంటి పరిస్థితి తెలంగాణలో తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం.